నారాయణమూర్తి పరిచున్నారు ఈనాటిది కాదు, నాలుగు దశాబ్దాల క్రితం ఉంది. 1978లో నేను ప్రాణం ఖరీదు చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్ గారికి పేపర్ అందించే ఒక అసిస్టెంట్గా చిన్న కుర్రవాడిగా తను ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడే చాలా హుషారుగా చాలా బాగా మాట్లాడుతుంటే నాకు క్యూరియాసిటీ ఉంది. నేను ఫస్ట్ టైం ఓ పక్కన కూర్చున్నప్పుడు ఎవరు ఏంటంటే ఈ పక్కనే రావుల పాలెం ఏదో ఊరి పేరు చెప్పాడు, కృష్ణమైన ఈశ్వరావు డిస్ట్రిక్ట్ ఒక ఊరు రాజమండ్రి దగ్గర. బిఏ కంప్లీట్ చేశాను, సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చేయాలని. అంతకుముందు ఎప్పుడో 74లో ఒక చిన్న వేషం వేశాను, అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడే ఉన్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ చేస్తానంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ అనుకున్నాం. అంతే ఆ పరిచయం. దాని తర్వాత పాండీ బజార్ మెడ్రాస్లో చూడటం ఆడిపోతాడు. అలాగా ఈ రోజు వరకు కూడా మా స్నేహం మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈరోజు నేను ఈ ఫంక్షన్ రావడానికి మరీ ముఖ్యమైన కారణం నికార్స్ అయిన నారాయణమూర్తి మనస్తత్వం అని నేను చాలా గర్వంగా చెప్తాను. అతని ప్యూర్ హార్ట్, అతని డెడికేటెడ్ హార్ట్, అతని కమిట్మెంట్ ఇవన్నీ కలిపి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను అతను అమితంగా ఆ విషయంలో చాలా అభిమానిస్తుంది. అతని సినిమా అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా దాని మీద విపరీతన కోరిక. ఆ ప్యాషన్ అతన్ని ఈ రోజున ఈ స్థాయికి అతను రావడానికి కారణం అన్ని దోహదపడ్డాయి. కష్టాన్ని నమ్ముకున్నాడు, అదే కష్టంతోటి ఒక దీక్షతోటి అండ్ అలుపెరగకుండా పోరాడి అలాగ అనుకున్న అవకాశాలు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అలా అలా ముందుకు వెళ్తూ ఈ రోజున పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనిపించుకునే స్థాయికి అతను కీర్తి సంపాదించుకున్నట్టే కనుక అతని యొక్క దీక్షా పట్టుదలే కారణం. ఈ సినిమాల్లో ఎవరైనా వచ్చి కొంచెం పొల్యూట్ అవటానికో కమర్షియలైజ్ అవటానికో ఎక్కువ పాపులారిటీకి కమర్షియలైజ్ అవ్వటమే మనం ప్రధానంగా అవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సరే కమర్షియల్ వైపు మొగ్గు చూపచ్చు. నో, తనకి కమ్యూనిజం భావజాలం ఉంది. తన భావాలని ఈ సినిమాని ఒక సాధనంగా చేసుకుని ప్రజల్ని అలరించే సినిమాలు తర్వాత కమర్షియల్గా, కానీ అదే రకంగా ఆలోచింపజేస్తూ అలరించే సినిమాలు కావాలని సందేశాత్మక సినిమాలు ఎక్కడ ఆలోచనాత్మక సినిమాలు తీయటం అన్నది అతన్ని ఒక కమిటెడ్ మనిషి, ఒక అభ్యుదయవాదిగా ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టింది. దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి. ఇది ఒక సినిమా రెండు సినిమాలు కాదు, అబ్జర్వ్ చేస్తే కనుక 30 సినిమాలుగా 84 నుంచి ఈనాటి వరకు కూడా అదే కమిట్మెంట్, ఒక కమిటెడ్ డైరెక్టర్గా, నటుడుగా, నిర్మాతగా తను నమ్మిన బాటలో ముందుకు సాగుతూ అదే రకంగా వెళుతూ ఈ రోజున ఈ స్థాయిలో ఉంటూ మనందరి చేత శుభాషించుకున్నాడంటే కనుక అతని కమిట్మెంట్ అంతా ఇంత కాదు. అంటే కమర్షియల్ వైపు ఎవరైనా సరే కొంచెం ఆకర్షితులు అవుతారు. అతను అవ్వడు అని అంటానికి ఒక ఉదాహరణగా నాకు తెలిసింది చెప్తాను. టెర్రర్ సినిమాలో, టెంపర్ సినిమాలో ఈయన పూరి జగన్నాథ్ గారు ఒక క్యారెక్టర్ నారాయణమూర్తి అనే పేరుతోటే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేది. నారాయణమూర్తి యాక్ట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసి కథంతా చెప్పిన తర్వాత మర్యాదగా విని ఆయన నన్ను కమర్షియల్ వైపు లాక్కండి, ఇలాంటి సినిమాలకు నేను అంత న్యాయం చేయలేనేమో, నేను వద్దులేని అంటూ చాలా సురక్షితంగా దాన్ని నో చెప్పి బయటకు వచ్చి వద్దు అని అనుకున్నాడు. అంటే తను ఆ రకంగా మనసు అంగీకరించదు. కమర్షియల్గా తను నటించి మెప్పించగలడు, అద్భుతంగా చేయగలడు, గొప్ప నటుడు, కానీ తన కమిట్మెంట్ మాత్రం కమర్షియల్గా కానే కాదు. అది నో చెప్పడం అనేది అతని కమిట్మెంట్కి ఒక గొప్ప ఎగ్జాంపుల్. అలాగే అతని సినిమా ప్రస్థానం పక్కన పెడితే కనుక వ్యక్తిగత జీవితం నేను మొట్టమొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నవాడిని. పాండీ బజార్లో హవాయి చెప్పులు వేసుకుని, తెల్ల బట్టలు, ఇలా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు తోటి భుజాన ఒక సంచి వేసుకుని అండ్ హడావుడిగా ఎంత దూరం వెళ్ళి సరే నడుచుకుంటూ వెళ్ళిపోతూ, అలాగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వేషాలు కావాలని చేసిన ప్రయత్నం చూస్తుంటే కనుక ఈ రోజుకి కూడా అప్పటి నారాయణమూర్తి మళ్ళీ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు, ఏమాత్రం మార్పు లేదు. అంటే మనిషి ఎంత ఎదిగినా ఎంత సాధించినా సరే తను ఎక్కడ మానసికంగా మారలేదు, తను ఎలా ఉన్నాడో బిగినింగ్ డేస్ అలాగే ఉండడం అన్నది అది సామాన్యమైన విషయం కాదు. రెండు సినిమాలు అవగానే ఎవరైనా సుఖం కోసంగా సౌకర్యార్థం కారు కొనుక్కోవాలనుకోవడం చాలా సర్వసాధారణం. ఒక ఉండడానికి ఒక మంచి ఇల్లు, అపార్ట్మెంట్ ఉండాలని కోరుకోవటం అన్నది అది సహజం.
అలా బ్యాంకులో కొంత బ్యాలెన్స్ ఉంటే కనుక మనకు సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుందని అనుకోవడం అదే సహజం. కానీ ఇవేవి నాకు కాదు, నాకు సినిమా ప్రాణం, సినిమాయే నా జీవితం అనుకుంటూ ఆ రకంగా సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాలు తన బిడ్డలుగా అనుకున్నాడు, ఆ రకంగా సినిమాతోనే సంసారం చేస్తూ తన జీవితం వ్యక్తిగతంగా ఇంకేమీ లేకుండా ఉన్నటువంటి యోగి లాంటి వ్యక్తి ఆర్ నారాయణమూర్తి.